Hey there. Subscribe to my channel and also press this bell icon. Hi viewers, welcome to me Paddu Life Skills. Ela unnaru andaru baagunnara? Nenu kuda chaala chaala baagunnanu. Sare ee roju manam video laki velipodamu late cheyakunda. నేను కొన్ని రోజులు వీడియోస్ చేయలేదు కదా అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణం ఏంటంటే నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అంగన్వాడి టూర్ అని దానిలో ఉన్నటువంటి ప్రీ స్కూల్ మెటీరియల్ తయారు చేయడం అనేది ఒక కారణం అయితే ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే మన ఛానల్ మోనటైజేషన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా మోనటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే మనం ఎనేబుల్ కి అప్లై చేసుకున్న తర్వాత మనం యాడ్సెన్స్ పిన్ రావాలంటే కొన్ని ప్రూఫ్స్ అనేది ఇవ్వాలన్నమాట ఆ ప్రూఫ్స్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మరి పాన్ కార్డ్ గాని డ్రైవింగ్ లైసెన్స్ గాని పాస్పోర్ట్ గాని ఇవ్వాల్సి ఉంటుంది అయితే నాకు అంటే ఓటర్ ఐడి కూడా ఇవ్వొచ్చు అయితే నాది బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చాను మరి యాడ్సెన్స్ పిన్ రావడానికి మరి ప్రూఫ్ ఇవ్వడానికి అయితే నేను పాన్ కార్డ్ కి తర్వాత అప్లై చేశాను పాన్ కార్డు వెంటనే అంతకుముందు పాన్ కార్డు అప్లై చేస్తే వారానికో లేదా ఒక 10 రోజులు 15 రోజులకు అలా పోస్ట్ ద్వారా వచ్చేది కానీ ఇప్పుడు ఏం చేశానంటే మా పక్క ఊర్లో నేను పాన్ కార్డ్ కి అప్లై చేస్తే వాళ్ళు వెంటనే ఇచ్చేశారన్నమాట ఒక పావు గంటలో పాన్ కార్డ్ ఇచ్చారు దాన్ని నేను పెడితే అది యూట్యూబ్ తీసుకోలేదు ఆ పాన్ కార్డు ఇది డూప్లికేట్ ఇది పనిచేయదని తర్వాత నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది తీసుకోవట్లేదు అంటే ఎవరు చెప్పారు మీకు ఇది ఒరిజినల్లే మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంటే మీ సేవ దగ్గరికి వెళ్తే అక్కడ ఇది పనిచేసిద్ది అని అని చెప్పారు కానీ అదైతే తీసుకోలేదు మరి ఎందుకనో తెలీదు అయితే మా బాబు ఏం చేశాడంటే ప్రూఫ్స్ ఇస్తాలేమ్మా తర్వాత నేను పాస్పోర్ట్ కు అప్లై చేసుకుంటాను పాస్పోర్ట్ పెట్టేస్తాను అని చెప్పేసి అన్నాడు అయితే నాది పాస్పోర్ట్ ఉంది కానీ అది ఎక్స్పైర్ అయింది అందుకని చెప్పేసి దాన్ని ఇవ్వలేకపోయాను కానీ ఓటర్ ఐడి పెట్టి చూసాము ఓటర్ ఐడి పెట్టి చూస్తే ఏమైందంటే నాకు మాకు రేషన్ కార్డులో ఒక విధంగా ఉంది డోర్ నెంబరు దీంట్లో ఒక విధంగా ఉందన్నమాట ఓటర్ ఐడీలో అయితే నాకు అకౌంట్లో నాకు బ్యాంక్ అకౌంట్లో ఏంటంటే డోర్ నెంబరు రేషన్ కార్డు లేదు ఉంటే అది ప్రూఫ్తో బ్యాంక్ అకౌంట్ తీసామన్నమాట అందుకని చెప్పేసి ఆ అకౌంట్లో ఒక విధంగా ఉంది ప్లస్ ఓటర్ ఐడీలో ఒక విధంగా ఉంది డోర్ నెంబర్ అని చెప్పేసి ఓటర్ ఐడి కార్డును కూడా తీసుకోలేదు యూట్యూబ్ ఇంకా అందుకని చెప్పేసి అది కొన్ని రోజులు ఒక నెల గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒక మెయిల్ పెట్టారు యూట్యూబ్ వాళ్ళు ఆ మెయిల్ ఏంటంటే ఇది మోనటైజేషన్ తీసేసాము మీరేమీ ప్రూఫ్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి అలా మోనటైజేషన్ ఆగిపోయిందనమాట ఎందుకంటే నేను కొంతకాలం మాకు ఈ టీఎల్ఎం చేసుకోవడం అయిపోయిన తర్వాత పెడదాం అనుకున్నా అయిపోయింది పెడదాం అనుకునేలోపు ఒక వీడియో కూడా తీసాను తీసి ఆ వీడియో అప్లోడ్ చేశాను తెల్లారేసరికల్లా ఈ మెయిల్ వచ్చిందనమాట ఆపేసాము అని ఇంకప్పుడు యాడ్స్ అయితే రాలేదు అప్పుడు మనకేమనిపిస్తుంది మనం కష్టపడి ఒక వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేస్తే దాని మీద మనకి ఏదో కొంత లాభం రాకపోతే ఏదో బాధ అనిపిస్తుంది అలా అని కొంత అనుకుంటాను కదా ఏదైనా పని చేసినప్పుడు మనకి ఒక రూపాయి వచ్చేలా ఉంటే బాగుంటుందని అంతే కదా మరి వీడియో తీస్తాము దాన్ని ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము ఇదంతా ప్రాసెస్ కొంత టైం అనేది మనం దానికోసం హెచ్చించినప్పుడు దానివల్ల కొంత ఉపయోగం ఉండాలి కదా మనకి అయితే ఈ మోనటైజేషను ఆగిపోవడం కూడా ఒక కారణమాట అనమాట నేను వీడియోస్ పెట్టకపోవడానికి ఎందుకంటే మన వీడియోకి పెట్టినా కూడా వ్యూస్ వచ్చినా ఉపయోగం లేదు అనేసి కొంత నేను ఆపిన తర్వాత మళ్ళీ యూట్యూబర్ ఒక మెయిల్ పెట్టి కమ్యూనిటీలో మీ సబ్స్క్రైబర్స్తో టచ్లో ఉండు కమ్యూనిటీలో ఏదో ఒక పోస్ట్ పెట్టంటే నేను అప్పుడు కమ్యూనిటీలో ఓటింగ్ ఒకసారి పెట్టాను ఎటువంటి వీడియోస్ కావాలనేసి ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే నా పాత వీడియోస్ అన్నీ కమ్యూనిటీలో పెడతాను మీరు చూడండి అని చెప్పేసి పెట్టి రోజుకొక పాత వీడియోని కమ్యూనిటీలో పెట్టడం అనేది జరిగిందనమాట ఇది ఒకటి ఇంకొక కారణం ఏంటంటే ఈ టీఎల్ఎం ఎంత అయిపోయిన తర్వాత ఈ సరే మోనటైజేషను రాకపోయినా కూడా మధ్య మధ్యలో కొంచెం ఖాళీ టైంలో చేద్దాం అనుకున్నాం ఈలోపు మాకు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఎలక్షన్స్కి ఎలక్షన్ డ్యూటీ వేశారు నాకు ఆ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళొచ్చిన దగ్గర నుండి అక్కడ డస్ట్కి మరి ఆ వాటర్కి మేము వెళ్ళిన దగ్గర అయితే ఆ స్కూల్ మేమే శుభ్రంగా ఊడ్చుకొని మేమే డ్యూటీ చేసి వచ్చాం అనమాట చీపురుతు మేము శుభ్రంగా ఊడ్చుకున్నాం ఆ దుమ్మంతా అదంతా లోపలికి వెళ్ళిపోయి ఏమో వాటర్కి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఇన్ఫెక్షన్ వచ్చేసి బాగా జలుబు వచ్చేసి
జ్వరం వచ్చేసింది నాకైతే జలుబు సాధారణంగా జలుబు చేయదు అలాంటిది ఆ డస్ట్ కి బాగా జలుబు వచ్చింది జలుబు వచ్చేసి బాగా జ్వరం వచ్చేసింది ఆ రెండు రోజులు వచ్చిందన్నమాట జ్వరము ఇక ఆ తర్వాత వాయిస్ అనేది బాగా పూడిపోయింది అన్నమాట మారిపోయింది ఇప్పుడు కూడా చూడండి క్లియర్ గా అంతకు ముందు ఉన్నటువంటి వాయిస్ రావట్లేదు నాకు ఇంకా కొంచెం ఇదిగా ఉంది అది ఒక కారణం అన్నమాట వీడియోస్ అయితే చేయకపోవడానికి కాబట్టి ఇప్పుడు చెప్పాను మీకు టిఎల్ఎం చేయడం టైము అంటే మాకు వర్క్ వల్ల నాకు టైం కుదరకపోవడము ఒక కారణం మానిటైజేషన్ వచ్చింది మళ్ళీ పోవడం అనేది ఇంకొక కారణం నాకు హెల్త్ అంటే అదే గొంతు అనేది పోవడం అనేది ఇంకొక కారణం ఈ మూడు కారణాల వల్ల నేను ఎన్ని రోజులైతే వీడియో చేయలేదు సో అయితే మళ్ళీ మా బాబుకి పాస్పోర్ట్ వచ్చింది దాంతో నా ప్రూఫ్స్ అన్ని ఇక నాది తీసేసి అన్నీ కూడా మా బాబు ప్రూఫ్స్ ఇవ్వడం అనేది జరిగింది బ్యాంక్ అకౌంట్ కానీ మొత్తం ఇంకా వాడియే ప్రూఫ్స్ అన్నీ కూడా అందుకే మన ఛానల్కి కింద పద్దు లెక్స్క్యూస్ అని కాకుండా కృష్ణరాజు బలరాజు అనే నేమ్ అనేది వచ్చిందనమాట నేను చెప్పాను మొన్న వీడియోలో ఆ నేమ్ ఉంది ఎందుకో నేను చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు అదే ఇప్పుడు చెప్తున్నాను ఇది కారణం కొన్ని రోజుల వరకు ఆ నేమ్ ఉంచేసి తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ పద్దు లెక్స్క్యూస్ మారుస్తాము అప్పటి వరకు అయితే కృష్ణరాజు బలరాజు అనే ఉంటుంది మన ఛానల్కి నేమ్ అయితే అది విషయము అయితే యూట్యూబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ చెప్తున్నాను నేను ఈ విషయం మీరందరూ కూడా అంటే ఎవరైతే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ అంటే బ్యాంక్ అకౌంటు ప్లస్ పాన్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ అన్నిట్లో ఒకే విధంగా మీ నేమ్ కానీ అడ్రస్ కానీ అంటే చూడండి ఇంటి నెంబర్తో సహా అన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకొని లేకపోతే మాత్రం అప్లై చేసుకొని అవి దగ్గరలో పెట్టుకోండి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మాత్రం మనం అప్లై చేద్దాము అది మనం అప్లై చేసింది రావడానికి లేటు పట్టడము మళ్ళీ తర్వాత మనం ఇటు అప్లై చేయలేకపోవడము తర్వాత మనకు వచ్చిన మానిటైజేషన్ కూడా పోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను 1 మంత్ ఒక నెల డబ్బులు నేను వేస్ట్ అయిపోయినాయి నాకు యాడ్ అవ్వకుండా అయితే ఇప్పటి వరకు కూడా నేను యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఫస్ట్ సాలరీ కూడా నేను తీసుకోలేదు అనమాట అదే మనకు అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ పాటికల్లా ఫస్ట్ సాలరీ అయితే తీసుకునేదాన్ని నేను ఇది విషయం అందుకోసం ఈ వీడియో నేను మీకు ఎప్పుడో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరక నేనైతే ఈ వీడియో చేయలేదు ఇప్పుడు కుదిరింది నేను మీ ముందుకు ఈ వీడియోని చేసి చెప్తున్నాను ఎవరైనా సరే కొత్త యూట్యూబర్స్ వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అన్నమాట ఇది మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే మీరు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని మానిటైజేషన్కి రెడీగా ఉండండి ఓకేనా సరే మన వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నోటిఫికేషన్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారో లేదో వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనకి లైక్లు ఎక్కువ లైక్ చేస్తే మన వీడియో సజెషన్లోకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎవరు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.